పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్ తెలుగు సినిమాలకి జాతీయ స్థాయిలో ఇన్ని అవార్డులు రావటం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు అంటే రిగులార్కే దాదాపు ఆరు కేటగిరీల్లో అవార్డులు రావటం పుష్పకి రెండు కేటగిరీల్లో రావటం ఇది తెలుగు సినిమాకి ఒక రకంగా గర్వకారణమే అయితే ఈ అవార్డుల్లో కాశ్మీర్ ఫైల్స్కి జాతీయ సమగ్రత పురస్కారం ఇవ్వటం మాత్రం అభ్యంతరకరం ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఒక ప్రధాన స్రవంతిగా కలిసిపోయినటువంటి ఒక సమూహాన్ని టూబీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే ముస్లిం సమాజాన్ని శత్రుపూరితంగా చూపించినటువంటి కాశ్మీర్ ఫైల్స్కి జాతీయ సమగ్రత పురస్కారం ఇవ్వటం నిజంగా హాస్యాస్పదం మరి ఏ కేటగిరీలో దాన్ని అలా చూశారు అనేది చూస్తే అంటే అవార్డుల మీద కాషాయపు ప్రభావం పడింది అనేది అర్థమవుతుంది అలాగే ట్రిబుల్ ఆర్ సినిమాకి ఆరు అవార్డులు ఇవ్వటం అంటే ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి సినిమా కాబట్టి దానికి ఒక గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశం మాత్రమే కాదు దాంట్లో కొంత జాతీయవాదాన్ని ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది కాబట్టి ఆ సినిమాకి ఎక్కువ అవార్డులు దక్కాయి అయితే పుష్పరాజుకి ఉత్తమ నటుడు పురస్కారం దక్కటం అంటే పుష్పరాజు క్యారెక్టర్ చేసినటువంటి అల్లు అర్జున్కి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం దక్కటం అనేది గర్వకారణం అంటే ఇప్పటి వరకు అరవై తొమ్మిది జాతీయ చలనచిత్ర పురస్కారాలు జరిగినాయి అయితే ఎన్నడూ తెలుగు నటుడికి జాతీయ నటు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం దక్కలేదు నాగయ్య గారు ఉన్నారు నారాయణరావు గారు ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఉన్నారు అక్కనే నాగేశ్వరరావు గారు ఉన్నారు ఇలా అనేక మంది నటులు చూసాం మనం కానీ ఎవరికి దక్కని అదృష్టం అల్లు అర్జున్కి జాతీయ పురస్కారం దక్కటం నిజంగానే గర్వకారణం ఒకటి ఒక విమర్శ వినిపిస్తోంది అంటే కొంతమంది అభిప్రాయపడుతున్నారు అది ఒక స్మగ్లర్ క్యారెక్టర్కి ఎలా జాతీయ పురస్కారం ఇస్తారు అని దాదాపు ఇలాంటి ప్రశ్నై గరికపాటి గారు కూడా మాట్లాడాడు ఆ సినిమా వచ్చిన కొత్తలో స్మగ్లర్ హీరో అవటం ఏమిటి అన్న టోన్లో మాట్లాడాడు ఆయన అది తప్పే ఒక స్మగ్లర్ క్యారెక్టర్ చేసినటువంటి నటుడు దాన్ని అద్భుతంగా పెర్ఫామ్ చేస్తే అతనికి జాతీయ పురస్కారం ఇవ్వటం తప్పేమీ కాదు కాబట్టి అలా ఆయనకి జాతీయ పురస్కారం దక్కటం తెలుగు వాళ్ళుగా గర్వపడాల్సినటువంటి విషయమే అలాగే తెలుగు సినిమాకి జాతీయ పురస్కారాలు దక్కటం అనేది ముఖ్యంగా స్వర్ణ కమలం కూడా దక్కలేదు మనకి బంగారు పాప సినిమా టైం నుంచి జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం కోసం తీవ్ర పోటీ పడింది తెలుగు సినిమా బిఎన్ రెడ్డి గారి నేతృత్వంలో కానీ ఆ కళ సాకారం కాల శంకరాభరణం సినిమాకి స్వర్ణ కమలం వచ్చేస్తుంది అనుకున్నారు కానీ రాలేదు ఆ టైంలో దానితో ఒక వేరే సినిమా పోటీ పడడంతో దీన్ని పక్కన పెట్టి ఆ హిందీ సినిమాకి అవార్డు ఇచ్చారు ఇది జరిగిన తర్వాత బాహుబలికి మొదటి స్వర్ణ కమలం మనకి వచ్చింది బాహుబలి తర్వాత అంటే అది ఒక రకంగా జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటిన సినిమాగా చెప్పుకున్నారు అందరూ బాహుబలిని ఆ తర్వాత రాజమౌళి నాయకత్వంలోనే ఆస్కార్ దాకా తెలుగు సినిమా వెళ్ళటం ఇప్పుడు జాతీయ పురస్కారాల్లో ఎక్కువ అవార్డులు ట్రిబుల్ రావటం దాని వెనకాల రాజమౌళి ఉండటం రెండోది హిందీ సినిమా వైఫల్యం కనిపిస్తుంది దీనిలో అంటే తెలుగు సినిమాలకి ఎన్ని అవార్డులు రావటం దాదాపుగా తొమ్మిది నుంచి పది కేటగిరీల్లో అవార్డులు రావటం అనేది హిందీ సినిమా వైఫల్యాన్ని కూడా చాటుతోంది అది అంటే టోటల్గా ఈ మధ్యకాలంలో కమర్షియల్గా హిందీ సినిమాని తెలుగు సినిమా దాటి వెళ్ళిపోయింది ఇప్పటికీ బాహుబలి పార్ట్ టూ రికార్డు పదిహేను వందల కోట్లు అన్బీటబుల్గా అలాగే ఉంది పఠాన్ సినిమా హిందీ బెల్ట్లో బాహుబలి టూ కంటే ఎక్కువ వసూలు చేసింది కానీ అది ఓవరాల్గా బాహుబలి పార్ట్ టూ కలెక్ట్ చేసినటువంటి పదిహేను వందల కోట్లు క్రాస్ చేయలేదు వెయ్యి కోట్ల దగ్గర ఆగిపోయింది కాబట్టి కమర్షియల్గా తెలుగు సినిమా హిందీ సినిమాని దాటి వెళ్ళిపోయింది దానికి అనేక కారణాలు ఉన్నాయి జాతీయవాదాన్ని బలంగా చెప్పటం అనేది తెలుగు సినిమా చేసింది అది కార్తికయ్య టూ కావచ్చు ట్రిబుల్ ఆర్ కావచ్చు ఈ సినిమాలన్నీ అయితే దీనికి ఒక అప్రిసియేషన్ దక్కింది నార్త్లో పర్టికులర్గా హిందీ బెల్ట్లో అయితే దీంతో సంబంధం లేకుండా జాతీయవాదంతో సంబంధం లేకుండా పుష్ప సినిమా క్రైమ్ సబ్జెక్ట్ నిజాయితీగా తీస్తే దానికి హిందీ బెల్ట్లో ఎప్పుడూ డబ్బులు వచ్చాయి సాహో సినిమా కూడా డబ్బులు వచ్చాయి కాబట్టి అది తెలుగులో ఫ్లాప్ అయింది తెలుగులో పెద్దగా కలెక్ట్ చేయలేకపోయింది ఆ సినిమా కానీ హిందీ బెల్ట్లో మంచి వసూళ్ళు సాధించింది హిట్ సినిమా అక్కడ సాహో ప్రభాస్ది కాబట్టి పుష్ప సినిమా హిందీ బెల్ట్లో చాలా ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసింది అదే సినిమా అంటే ఇక్కడ డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా నిలబడింది ఇక్కడ కూడా మంచి వసూళ్ళు రాబట్టింది ఆ సినిమా ఆ సినిమాలో అతని నటనకి పర్టికులర్గా చాలా క్రేజ్ వచ్చింది జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో అతని నడకని ఇమిటేట్ చేస్తూ అనేక మంది సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేయడం మనం చూసాం అంటే అంతగా ప్రభావితం చేసింది చాలా అనేక మందిని ప్రభావితం చేసినటువంటి క్యారెక్టర్ అది కాబట్టి ఆ క్యారెక్టర్కి జాతీయ పురస్కారం దక్కటం ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి పురస్కారం రావటం అనేది నిజంగానే తెలుగువారు గర్వించదగ్గటువంటి అంశం దీంతో పాటు దీనికి గర్వపడుతూనే దీనికి గర్వపడుతూనే కాశ్మీర్ ఫైల్స్కి జాతీయ సమగ్రత పురస్కారం ఇవ్వటం అనే దాన్ని చాలా సీరియస్గా వ్యతిరేకించాలి ఖండించాలి కూడా అది భారతదేశంలో ఒక ప్రధాన స్రవంతిగా ఉన్నటువంటి ఒక సమూహాన్ని విలన్స్గా చూపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి జాతీయవాదాన్ని ప్రమోట్ చేయడం కోసమే ఆ ఎజెండాలో భాగంగానే తీసినటువంటి సినిమా అది దానికి జాతీయ సమగ్రత అవార్డు ఇవ్వటం అంటే ఆ సమూహాన్ని పూర్తిగా ఈ దేశం నుంచి పక్కకి నెట్టేయాలనుకుంటున్నారా అనే ఒక సందేహం వస్తుంది ఒకవేళ ఆ సమూహాన్ని పక్కకి నెట్టేసేటట్టయితే దానికి జాతీయ పురస్కార జాతీయ సమగ్రత పురస్కారం ఇవ్వటం సబబే కాబట్టి అది మాత్రం ఖండించదగ్గదే డెఫినెట్గా కాశ్మీర్ ఫైల్స్కి జాతీయ సమగ్రత పురస్కారం ఇవ్వటం తప్పు చాలా దుర్మార్గం కూడా దానికి మన విమర్శను తెలియజేస్తూనే పుష్ప సినిమాకి అంటే పర్టికులర్గా రాజ్ క్యారెక్టర్ చేసినటువంటి అల్లు అర్జున్కి జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కినందుకు మాత్రం డెఫినెట్గా అంటే ఆ సమూహాన్ని పూర్తిగా ఈ దేశం నుంచి పక్కకి నెట్టేయాలనుకుంటున్నారా అనే ఒక సందేహం వస్తుంది ఒకవేళ ఆ సమూహాన్ని పక్కకి నెట్టేసేటట్టయితే దానికి జాతీయ పురస్కారం జాతీయ సమగ్రత పురస్కారం ఇవ్వడం సబబే కాబట్టి అది మాత్రం ఖండించదగ్గదే డెఫినెట్గా కాశ్మీర్ ఫైల్స్కి జాతీయ సమగ్రత పురస్కారం ఇవ్వటం తప్పు చాలా దుర్మార్గం కూడా దానికి మన విమర్శను తెలియజేస్తూనే పుష్ప సినిమాకి అంటే పర్టికులర్గా పుష్పరాజు క్యారెక్టర్ చేసినటువంటి అల్లు అర్జున్కి జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కినందుకు మాత్రం డెఫినెట్గా గర్వపడదాం